హలో అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం, మీ అందరు కూడా చాలా బాగున్నారండి. ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. మీలో ఎవరైనా మన ఛానల్ని ఇప్పుడు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఈరోజు నేను సండే వ్లాగ్ని షేర్ చేస్తున్నానండి. సో సండే రోజు మేమందరం కూడా ఫ్యామిలీతో బయటకు వెళ్ళామన్నమాట. ఆ వ్లాగ్ని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ రోజు కొంచెం ఎర్లీగానే లేచామండి, చెప్పాను కదా ఇట్లా బయటకు వెళ్తున్నాము అనేసి. మేమైతే టెంపుల్కి వెళ్తున్నామన్నమాట, అందుకే ఎర్లీగా లేచి అందరం రెడీ అవుతున్నాము. మా ఇంట్లో పక్షి గూడు పెట్టిందని చెప్పాను కదా, అలాగే పిల్లల్ని కూడా చేసింది. అది ఒక 2 డేస్ బ్యాక్ నేను మీతో షేర్ చేశాను కదా, అప్పుడు చిన్న చిన్న పక్షుల్లాగా ఉన్నాయి, వాటిపైన ఈకలు ఫెదర్స్ ఏమీ రాలేదు. కానీ 2 రోజులు అవ్వగానే మళ్ళీ ఈరోజు చూశానమాట, చూడండి దీనిపైన ఈకలు వచ్చేసినాయి. ఏం తల్లి ఆహారం తెస్తుంది అనేసి ఇవి నోరు తెరిచి బాగా అరుస్తూ ఉందన్నమాట. ఇట్లాంటి సౌండ్ వినటానికి చాలా న్యాచురల్గా కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ వాయిస్ పెడతాను. ఈరోజు కొంచెం ఎర్లీగా లేచి పిల్లల్ని రెడీ చేసి నేను కూడా ఫ్రెష్ అయిపోయి టెంపుల్కి వెళ్తున్నాం కదా, ఖచ్చితంగా పూజను చేసుకొని వెళ్ళాలి కాబట్టి నేను ఇక్కడ ముగ్గులు ఇవన్నీ కూడా వేస్తున్నాను. ఈరోజు టెంపుల్కి వెళ్తున్నాము అనేసి నేను ట్రెడిషనల్గా ఉండాలి అని ఈ హాఫ్ శారీ వేసుకున్నాను. సో ఇది నేను లాస్ట్ టైం అంటే మొన్న రీసెంట్గా వరలేశ్వరం జరిగింది కదా, అప్పుడు నేను తీసుకున్నానమాట. సో అదే ఈరోజు నేను మళ్ళీ వేసుకున్నాను. ఇది ఉండి నేను ఇంట్లో పనులు చేస్తూ ఉంటే అతే చక్కగా బాత్ చేసి పూజనైతే చేశారు. ఈరోజు మేము ద్వారకా తిరుమల వెళ్తున్నామండి, చిన్న తిరుపతి వెళ్తున్నామన్నమాట. సో రీజన్ ఏం లేదు, చాలా రోజులు అయిపోయిందనమాట ఆ టెంపుల్ కి వెళ్ళి, అందుకే ఈరోజు సండే కదా అందరం ఫ్యామిలీతో వెళ్తే బాగుంటుంది అనేసి అత్తయ్య, నేను, మా మావయ్య గారు, మా వారు, పిల్లలం అందరం కలిసి వెళ్తున్నాము. సో మనము ద్వారకా తిరుమల వెళ్తున్నాము కాబట్టి వెంకటేశ్వర స్వామికి పూజను చేసుకోవాలి. ప్రత్యేకంగా చేసేది ఏమీ లేదండి, రోజు పూజ చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఈరోజు కూడా ఇంకా పూజ చేసుకొని మేమైతే ఇంకా అన్నీ కూడా రెడీ చేస్తున్నామన్నమాట. సో మార్నింగే బ్రేక్ఫాస్ట్ అయితే తినేసాము దోశలు వేసుకొని. అండ్ పిల్లలకైతే ఇంకా కారులో వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఏదో ఒకటి తినాలి అనిపిస్తుంది ఉంటుంది కాబట్టి మనకి దారిలో వెళ్ళేటప్పుడు ఏమి దొరకవు అనుకోండి, పిల్లలు మళ్ళీ ఇబ్బంది పడతారని నేను ఫ్రూట్స్ ఇవన్నీ కూడా పెట్టుకుంటున్నాను అనమాట. సో పొద్దున్నే లేచి ఇవన్నీ చేసుకునేసరికల్లా అప్పటికే 8 అయిపోయింది. మేము 8:30 కల్లా స్టార్ట్ అవ్వాలని ప్లాన్, బట్ వెళ్ళేసరికల్లా స్టార్ట్ అయ్యేసరికల్లా 9 అయిందనమాట. ఇంకా త్వర త్వరగా అన్నిటినీ సర్దేసుకొని ఇంకా మేము కూడా రెడీ అయ్యాము. ఇంకా మనము తీసుకెళ్ళటానికి అంటే లంచ్ ఇలాంటివి ప్రిపేర్ చేసుకొని వెళ్ళాలి అంటే కొంచెం కష్టం, కానీ మాకు అటువంటిది ఏమీ లేదనమాట. లంచ్ బయటే చేద్దాం అనుకున్నాము. ఇంకా మేమైతే స్టార్ట్ అవుతున్నామండి. పిల్లలు వీళ్ళందరూ కూడా చక్కగా రెడీ అయ్యారనమాట. ఈరోజు పిల్లలకి ఇద్దరు ఒకటే కలర్ కాంబినేషన్ ఉండాలి అనేసి ఇట్లాగే ఇద్దరికి ఎల్లో కలర్ ఫెస్టివల్ అంటే టెంపుల్ వేర్ ఏమంటారు, ట్రెడిషనల్ వేర్, సారీ ట్రెడిషనల్ వేర్ వేసానమాట. సో బిశ్వాకి పన్విత్కి ఇద్దరికి ఎల్లో కలర్ వేయగానే చుట్టానికి చాలా బాగున్నారు, క్యూట్గా అనిపించారు. ఇద్దరు అబ్బాయిలు ఉంటే ఇదేనండి, ఇద్దరికి సేమ్ అవుట్ఫిట్స్ తీయాల్సి వస్తుంది అనమాట. ఇంకా మేమైతే బయలుదేరుతున్నాం. ఇదిగోండి, బయలుదేరే ముందుగా నేను ఒకసారి గ్యాస్ కట్టేశానా లేదా, మనం ఫ్యాన్ లైట్ ఏసీ స్విచ్లు గ్రీజర్ స్విచ్లు ఇవన్నీ వేసానా లేదంటే కట్టేసానా ఒకసారి అన్నీ చెక్ చేస్తాను. అండ్ డోర్స్ కూడా 1-2 సార్లు లాక్ చేశానా లేదా అని చూసుకొని బయలుదేరుతామన్నమాట. ఇంకా అన్నిటికీ లాక్లు వేసేసి ఇంకా మేమైతే స్టార్ట్ అయ్యాము. విజయవాడ మీద నుంచి వెళ్తామండి. ఇదిగోండి, ఇదైతే ప్రకాశం బ్యారేజ్ అనమాట. మొన్న వరదలు వచ్చినప్పుడు ఫుల్ నీరు వచ్చింది కదా, అప్పుడు వచ్చి చూద్దాం అనుకున్నాం కానీ అప్పుడు ట్రాఫిక్, అలాగే కొన్ని రోజులు మనకి ఫ్లైఓవర్ మీద కూడా మనకి వెహికల్స్ అవి వెళ్ళనీలేదు కాబట్టి అప్పుడు రావటం కుదరలేదు. అప్పుడు ఫ్లడ్స్ వచ్చినప్పటి నుంచి మళ్ళీ ఇప్పుడే అనమాట రావటం. ప్రకాశం బ్యారేజ్ మీద నుంచి వెళ్తూ కృష్ణానదిని అలాగే అమ్మవారిని చూస్తూ అట్లా నమస్కారం చేసుకొని ఇంకా మేము వెళ్తూ ఉన్నాము. దారిలో ఇదిగోండి జాంకాయలు కనిపిస్తే ఓ చోట ఆగామన్నమాట. కవర్ 50 రూపీస్ అని చెప్పారు. ఈ కవర్లో చూస్తే ఒక 10 నుంచి 11 కాయలు అయితే ఉన్నాయి. అదే అండి, ఒక డజన్ వేసుకోండి అటు ఇటుగా, డజన్ కాయలు 50 రూపాయలు అంటే పర్లేదులే అన్నట్టుగా తీసుకున్నాము. అందులోనూ ఈ కవర్లో మిక్స్డ్గా ఇచ్చారనమాట, అంటే కొన్ని పండుకాయలు కొన్ని పచ్చికాయలు. మా మొత్తం పచ్చికాయలు ఉంటే పిల్లలు తినలేరు కదా, అలాగే అన్ని పండుకాయలు ఉంటే మనం తినలేము,
పండినకాయలు అసలు తినలేము అందుకే ఇట్లా మిక్స్డ్గా ఉన్నాయి అనేసి ఇంకా పిల్లలు కూడా తింటారు కదా అని తీసుకున్నాం అన్నమాట. ఇంకా కట్ చేయడానికి లేదు కాబట్టి పిల్లలు మేము ఇంకా అందరం తలా ఒకటి తీసుకొని తిన్నాము. నేను ఒక చిన్న పీసేనండి, జస్ట్ అట్లా ఒక బైట్ చేశాను అంతే, నాకు ఇంకా పొట్టలో వికారం స్టార్ట్ అయిపోయింది అన్నమాట. నాకు ఇంకా ఏమి మాట్లాడలేను, ఇంకా ఎటు చూడలేను, నిద్ర కూడా పట్టదు అన్నమాట పనుకోవాలంటే. ఇంకా అట్లా సైలెంట్గా కూర్చుంటాను అంతే. మా వారు నన్ను ఆట పట్టిస్తున్నారనమాట, పిలిచి పిలిచి వీడియో తీస్తూ ఉన్నారు. నాకు ఇంకా కార్ దిగేదాకా ఇంకా అదే సెన్సేషన్ ఉంటుంది, నాకు ఇంకా నార్మల్ మూడ్కి నార్మల్గా కూర్చోలేను అనమాట, ఇబ్బందిగా ఉంటుంది. సరే ఇంకా అట్లాగా సైలెంట్గా కూర్చొని చూస్తూ ఉన్నాను. ఇదిగోండి ఇంకా ఈలోపు అయితే మనము దగ్గరకు వచ్చేసాము, ద్వారకా తిరుమలకి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ క్లైమేట్ చూడండి ఎంత కూల్గా ఉందో. అప్పుడు మధ్యలో కొంచెం ఎండగా అనిపించినా కానీ ఆ గుడి దగ్గరకు వచ్చేసరికల్లా క్లైమేట్ అంతా చాలా చల్లగా అయిపోయింది అనమాట. అంటే మనకి 3-4 రోజుల ముందు నుంచి మనకి క్లైమేట్ చాలా చల్లగా ఉండి వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఆ రోజు కూడా కొంచెం బాగుందనమాట క్లైమేట్. ద్వారకా తిరుమలకు వచ్చేసి నియర్లీ ఒక 2 ఇయర్స్ పైన అయిపోయిందండి, ఈ మధ్యకాలంలో రావట్లేదు అనమాట. అందుకే ఈసారి రావాలనుకున్నాము. అందులోనూ మేము ముందు నుంచి ఏం ప్లాన్ చేసుకోలేదు, జస్ట్ ఒక పూట ముందే అంటే ఫ్రైడే సాటర్డే ముందు రోజు, సాటర్డే రోజు నైట్ 10 ఆ టైంలో అనుకున్నాము. అండ్ మార్నింగే రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా గుడి దగ్గరకు వచ్చి అట్లా కూర్చున్నా కానీ నాకు ఇంకా సెన్సేషన్ తగ్గలేదు. మా వారు మా మావయ్య గారేమో కార్ పార్కింగ్కి వెళ్ళారనమాట. నాకేమో వికారంగా అనిపిస్తుంది, ఏదైనా థమ్సప్ ఇట్లాగా తాగితే నా పొట్ట సెట్ అవుతుంది అనమాట. ఇంకా వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇదిగోండి పిల్లలకైతే ఈలోపు ఇట్లాగా వెంకటేశ్వర స్వామి నామం పెడుతూ ఉంటారు కదా, ఆ నామం అయితే పెట్టిస్తున్నాను. ఇట్లాగా మనము ఎప్పుడు పెట్టుకోం కాబట్టి ఎట్లన్నా గుడికి వెళ్ళినప్పుడు టెంపుల్స్కి వెళ్ళినప్పుడే ఇట్లాంటి మనకి ఉంటుంటాయి కాబట్టి అప్పుడు పిల్లలకి పెడితే క్యూట్గా అనిపిస్తుంది. నేను ఇట్లాగా బొట్టు పెట్టే వాళ్ళు కనిపిస్తే మాత్రం అస్సలు మిస్ చేయను అనమాట, పిల్లలకి కంపల్సరీ పెట్టిస్తాను. పెట్టిన తర్వాత చూడండి వీళ్ళు భలే కనిపిస్తారనమాట, క్యూట్గా అనిపిస్తారు. వీళ్ళిద్దరు చూడటానికి ఎంత ముద్దుగా ఉన్నారు చూడండి. నాకు వాళ్ళిద్దరూ చక్కగా బొట్టు పెట్టినా కానీ నాకు చూడటానికి ఆ మూడ్ లేదనమాట, నాకు కొంచెం అన్ఈజీగా అట్లా అనిపిస్తూ ఉంది. ఇంకా లోపలికి వెళ్ళిపోయి ఒక కూల్ డ్రింక్ తాగితే కానీ నా పొట్ట సెట్ అవ్వలేదన్నమాట. ఏదైనా కూలింగ్ వాటర్ ఇట్లాగా తాగితే అప్పుడు నార్మల్గా ఉంటుంది. ఇంకా అక్కడ ఒక థమ్సప్ అట్లా తాగేసి ఇంకా లోపలికి అయితే స్టార్ట్ అయ్యాము. ఇంకా మనకి ఫోన్స్ అవన్నీ లోపలికి ఎలా ఉండదు కాబట్టి ఇంకా అన్నీ బయటే పెట్టేసి దర్శనానికి అయితే వెళ్ళాము. ఇట్లా ఫోన్ మన చేతిలో లేకపోతే నాకు ఎంత ఖాళీగా ఉంటానంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది అన్నమాట. ఫోన్ ఛార్జింగ్ పెట్టినా ఫోన్ నా చేతిలో లేకపోయినా కానీ నేను చాలా ఖాళీగా ఉంటాను అనమాట. ఇంకా అలా ప్రశాంతంగా దేవుడి దగ్గర అట్లాగా వెంకటేశ్వర స్వామి నామం తలుచుకుంటూ చక్కగా దర్శనం అయితే చేసుకున్నాము. ఇంకా దర్శనానికి వెళ్ళేటప్పుడు ఇదిగోండి వీళ్ళు కోలాటం వేసేవాళ్ళు అనమాట, అందరూ ఇట్లాగా నుంచున్నారు గ్రూప్గా. నేను కూడా అట్లాగా ఒక వీడియో తీసుకున్నాను. ఇంకా దర్శనం నుంచి రాగానే ఇదిగోండి బయట అమ్మవారికి వేలంపాటలో చీరలు, అమ్మవారి చీరలు వేలంపాటలో పెడతారు కదా, వాటిని ఇట్లాగా సేల్లో పెట్టారనమాట. మనకు నచ్చితే ఏ చీర అయినా కొనుక్కోవచ్చు, రీజనబుల్ కాస్ట్లో పెడతారు. సో అమ్మవారి చీరలు ఎవరికైనా నచ్చితే పండగలప్పుడు కానీ సో అట్లా ఆ టైంలో కట్టుకోవటానికి తీసుకోవచ్చు. ఇక్కడ అన్ని రకాల చీరలు భక్తులు పెడుతూ ఉంటారు కాబట్టి ఇక్కడ కూడా అన్ని రకాల చీరలు ఉన్నాయి, సిల్క్ కాటను పట్టు ఇట్లాగా అన్ని రకాలు ఉన్నాయన్నమాట. సో అక్కడ కూడా కొన్ని చీరలు అట్లాగా చూసాము. ఎక్కడ షాపింగ్ కనిపించినా మనం ఆగం కాబట్టి అక్కడ కూడా క్లిక్ చేసి వచ్చామన్నమాట. ఇదిగోండి ఇంకా వచ్చి ఇంకా దర్శనం అవన్నీ అయిపోయి బయలుదేరుతుంటే మళ్ళీ అక్కడ వర్షం పడుతుంది అనమాట. ఒక 5 మినిట్స్ మళ్ళీ వెయిట్ చేసి ఇంకా మళ్ళీ కార్ పార్కింగ్ ఉండగా అక్కడికి వెళ్తున్నాము. వెళ్ళే దారిలో ఇదిగోండి టాయ్స్ ఇవన్నీ ఉన్నాయి, మనము చీరలు చూస్తే ఆగము, అలా పిల్లలు బొమ్మలు చూస్తే ఆగగలరా, అస్సలు ఆగలేరు. కాబట్టి వాళ్ళకు కూడా ఏదన్నా బొమ్మ కొనిస్తే కానీ అక్కడ సైలెంట్గా ఉండరనమాట. ఇదిగోండి ఇంకా వాళ్ళకు కూడా చిరు ఒక టాయ్ కొనిచ్చాను, ఇంకా సైలెంట్గా వచ్చేస్తున్నారు. ఇంకా ఇక్కడే మనకి గోశాల ఉంటుందండి, నేను ఆ గోశాలకు కూడా వెళ్ళామన్నమాట. ఇట్లాగా ఎప్పుడో ఒకసారి వస్తాం కాబట్టి హడావుడిగా కాకుండా కొంచెం నిదానంగా నెమ్మదిగా, అందులోనూ ఈరోజు సండే ఇంకా మనకి పెద్దగా ఏమీ పనులు ఉండవు కాబట్టి
కొంచెం నిదానంగా ఇట్లాగా చూసుకుంటూ రావచ్చు. ఇదిగోండి ముందుగా పిల్లలకైతే ఒక్క చోట ఒక్క బొమ్మ నచ్చదనమాట. వీళ్ళు రెండు మూడు షాపులు తిరిగి కానీ ఒక్క బొమ్మ కొన్నారు. మనం కూడా అంతే కదా, రెండు మూడు షాపులు తిరిగితే కానీ ఒక డ్రెస్ నచ్చదు అన్నట్లుగా. అటు ఇటు తిరిగి విశ్వాకైతే ఈ డక్ సెట్ ఒకటి నచ్చింది, అలాగే పన్విత్కి అయితే ఈ మ్యాజిక్ స్లేట్ అనమాట. వాళ్ళిద్దరు సాటిస్ఫాక్షన్గా చెరు ఒక బొమ్మ కొనుక్కున్నారు, మా కూడా హ్యాపీ. ఇదిగోండి ఇంకా ఆ తర్వాత గోశాలకు వచ్చాము. ఇక్కడ మనం దానం ఇవ్వచ్చు అనమాట. మనకి ఇక్కడ గడ్డి, తౌడు, బెల్లము, ఇట్లా మనకి ఏది నచ్చితే అది కొనుక్కొని మనము ఆవులకి అయితే పెట్టవచ్చు. ఇక్కడ కూడా అన్ని చుట్టూరు తిరిగేసి వచ్చాము. మేము వెళ్ళిన రోజు అస్సలు రష్యే లేదండి, చాలా ఖాళీగా ఉందన్నమాట. చాలా తక్కువ జనం ఉన్నారు, ఖాళీగా కాదు చాలా తక్కువ జనం ఉండటంతో నిదానంగా దర్శనం చేసుకొని వచ్చాము. ఇంకా మేమైతే కార్ పార్కింగ్ దగ్గరికి అయితే వెళ్తున్నామండి. మనకి తిరుపతిలో ఉచిత బస్సులు ఉంటాయి చూడండి, ఇక్కడ కూడా అలాగే అవే మోడల్లో ఉన్న బస్సెస్ అనమాట. ద్వారకా తిరుమల ఉచిత దర్శనం బస్సులు. ఇది కూడా నాకు కొంచెం కొత్తగా అనిపించింది, ఇప్పుడే అనమాట నేను ఫస్ట్ టైం చూడటం, ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. ఇంకా అక్కడ నుంచి మేమైతే అన్నదానం చేయటానికి మనకి అన్నదానం చేస్తారు, అక్కడే భోజనం చేసి వెళ్దాం అనుకున్నాం. నేను పుట్టినప్పటి నుంచి వస్తున్నానండి ఇక్కడ ద్వారకా తిరుమలకి, ఇంతవరకు ఇక్కడ నేను ఎప్పుడు భోజనం చేయలేదు, ఫస్ట్ టైం ఇక్కడ భోజనం చేస్తున్నామన్నమాట. ఎలా ఉంటుందో, టేస్ట్ ఎలా ఉందో మీకు కూడా చెప్తాను. అయితే గుడి దగ్గర నుంచి ఇక్కడికి రావడానికి మనకి కార్లోనే ఒక 5 to 10 minutes పట్టింది, అంటే వాక్ చేయడానికి ఒక 15 to 20 minutes అట్లా పడుతుంది. ఇదిగోండి ఇదంతా కూడా భోజనం చేయాలన్నమాట. మనకి ఇక్కడంతా కూడా భోజనాలు పెడతారు. ఎగ్జాక్ట్గా ఎట్లా అయితే మనకి తిరుపతిలో భోజనాలు ఉంటాయో అట్లాగే 2 floors ఉంటుంది, మనల్ని ఇట్లా పంపిస్తారనమాట. కొంత సర్టెన్ ఆఫ్ పీపుల్ వచ్చిన తర్వాత అక్కడ ఫుల్ అయిపోతే మనకి గేట్ క్లోజ్ చేస్తారు, ఆ తర్వాత మళ్ళీ సెకండ్ బ్యాచ్ని పంపిస్తారు. సో మేము వచ్చేసరికల్లా ఇదిగోండి ఇట్లాగా ఆకుల్లో భోజనం అయితే వడ్డిస్తున్నారనమాట. ఆల్రెడీ పెట్టేసి ఉంచారు, గుమ్మడికాయతో చేసిన ఒక కూరని పెట్టారు, అది కొంచెం స్వీట్గా ఉంది. అలాగే దొండకాయ పచ్చడి ఒకటి అండ్ స్వీట్ పాయసం స్వీట్ అలాగే పప్పు, ఈ 4 మనం వచ్చేసరికల్లా ఆకులు వడ్డించేసి ఉంచారనమాట. ఇంకా రాగానే నేను ముందు పిల్లలకి స్వీట్ని అయితే తినిపిస్తున్నాను. ఇదిగోండి చూసారా మనకి తిరుపతిలో ఎట్లాగైతే భోజనశాల ఉంటుందో, అంటే లంచ్ హాల్ ఉంటుందో అలాగే ఉందన్నమాట. ఇట్లాగా పప్పు పచ్చడి కూరతో అన్నం తిన్న తర్వాత మనకి సాంబార్ రైస్ని కూడా, అదే సాంబార్ని కూడా పోసారు, ఆ తర్వాత పెరుగును కూడా వేశారనమాట. ఇంకా అట్లాగా అక్కడ భోజనం చేసేసి ఇంకా మేము మళ్ళీ బయటకు వచ్చేసాము. భోజనం గురించి చెప్పాలి అంటే చక్కగా అరిటాకులో పెట్టారు, అలాగే కూరలు అన్నం ఎంత తింటే అంత పెడతారనమాట. చాలా చక్కగా మనము కడుపు నిండా అన్నం తినొచ్చు. కర్రీస్ అవన్నీ కూడా మన టేస్ట్కి తగినట్లుగా బాగుంటాయి అనమాట. ఇంకా అక్కడ నుంచి చక్కగా మేము ఫుల్గా భోజనం తిన్నాము కాబట్టి ఇంకా కొంచెం సేపు నాప్ వేయటమే అనమాట. కొంచెం సేపు నిద్రపోయాము అంటే ఇంకా మళ్ళీ మనము ఇంటి దగ్గరకు వచ్చేదాకా ఇంకా లేచే పని లేదు. ఇదిగోండి కొంచెము ఒక 45 minutes అట్లా ట్రావెల్ చేసిన తర్వాత మధ్యలో బాగా వర్షం పడుతుందనమాట. ఎంత బాగా పడింది అంటే అసలు వెళ్ళేటప్పుడు రోడ్డు కూడా కనిపించట్లేదు, అంత పెద్ద వర్షం పడింది. మెయిన్గా ఫ్లైఓవర్ ఒక మనకి పెద్ద ఫ్లైఓవర్స్ ఉంటాయి కదా, అక్కడ బాగా పెద్ద వర్షం పడిందనమాట. కొంచెం సేపు కార్ ఆపుదామా అనిపించింది, బట్ అట్లా వెళ్తూనే ఉన్నాము. కొంచెం తక్కువ స్పీడ్లో అట్లా వెళ్తూనే ఉన్నామన్నమాట. పిల్లలైతే మంచిగా ఎగ్జైట్ అవుతూ చూశారు, మనం ఎప్పుడు ట్రావెల్ చేసేటప్పుడు వర్షం పడదు కాబట్టి ఇట్లాగా వర్షం పడగానే పిల్లలు మంచిగా చూస్తూ ఉన్నారనమాట. అట్లా కొంచెం సేపు చూసి చక్కగా నిద్రపోయారు, వాళ్ళతో పాటు నేను కూడా నిద్రపోయాను. ఇంకా ఫోన్ కొంచెం ఛార్జింగ్ అయిపోయింది అండ్ నాకు కూడా పెద్ద పని లేదు, పిల్లలు నిద్రపోయారు కాబట్టి నేను కూడా హ్యాపీగా కొంచెం సేపు అట్లాగా మర్చిపోయి అన్నీ మర్చిపోయి నిద్రపోయాను అనమాట. ఇంకా అట్లా వెళ్తూ ఉండగా ఇంకా సడన్గా మా మామయ్య గారు కార్ ఆపారు. ఏంటా అనుకొని లేచి చూస్తే టీ తాగడానికి ఆపారనమాట. ఇక్కడ కాఫీ తాగుదాము అనేసి ఆగాము. ఇక్కడ పిల్లలు ఆడుకునే ఏరియా ఇదంతా కూడా ఉంది. సో ఇది ఏంటో కొంచెం కొత్తగా పెట్టారు అండ్ నేను అక్కడ ఒక కొన్ని క్లిప్స్ దిగేశాను. ఇట్లా మంచి మంచి బ్యాక్గ్రౌండ్స్ కనిపిస్తే మనం ఖచ్చితంగా పిక్స్ దిగుతాం కాబట్టి అక్కడ ఒక 2 photos దిగాను నేను మా వారు. అలాగే పిల్లలు ఇక్కడ ఆడుకోవటానికి ఉంది, ఒక 1/2 hour 50 rupees ఛార్జ్ చేశారు. సో ఇంకా సైకిలింగ్ అలాగే స్కేటింగ్ షూ ఉంటాయి కదా వాటిలతో, ఇట్లాగా వీడియో గేమ్స్ ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. ఇది మెయిన్గా కిడ్స్
ప్లే జోన్ అన్నమాట. సో అక్కడ మనకి బయట కాఫీ ఉంటుంది. సో ఇదేదో కొంచెం కలర్ఫుల్గా ఉందని మావయ్య గారు అక్కడ ఆపారనమాట. ఇంకా లోపలికి వచ్చి కొంచెం సేపు పిల్లలు ఆడుకున్నారు ఒక హాఫ్ అన్ అవర్. ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయిందనమాట చెప్పాలంటే. ఇదిగోండి ఇంక ఇక్కడ ఫిల్టర్ కాఫీ ఉంటే ఇంకా ఈ కాఫీని కూడా తాగాము. కొంచెం స్ట్రాంగ్గా ఉందన్నమాట కాఫీ. చక్కగా కాఫీ తాగుతున్నాము మేము, అలాగే పిల్లలు అయితే ఆడుకుంటూ ఉన్నారు. కొంచెం సేపు ఇక్కడ కూడా టైం స్పెండ్ చేసి ఇంకా మళ్ళీ మనం గుంటూరు అయితే రిటర్న్ స్టార్ట్ అవుతున్నాము. ఇక్కడ కాఫీ కూడా కొంచెం స్ట్రాంగ్గా ఉందండి, బాగుంది, మంచిగా ఎంజాయ్ చేస్తూ తాగాను. చెప్పాను కదా ఈ మధ్య నాకు టీ కాఫీ అలవాటైనాయి అని. ఎప్పుడు ఎక్కడికైనా వెళ్ళినా కానీ పెద్దవాళ్ళు తాగుతుంటే నేను అస్సలు తాగేదాన్ని కాదు. ఈ మధ్య నాకు కూడా అలవాటైపోయి నేను కూడా తాగేస్తున్నాను. సో ఎనీవే ఇదిగోండి ఇక్కడ మేము ఆగిన ప్లేస్ మాత్రం చాలా బాగుంది, పిల్లలు చక్కగా ఆడుకున్నారు. అండ్ మేము కూడా కొంచెం టైం స్పెండ్ చేసి ఇంకా మళ్ళీ రిటర్న్ అయితే స్టార్ట్ అవుతున్నాం అన్నమాట. ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ గన్నవరం దగ్గరలో అనమాట, ఇది గన్నవరంకి ఒక హాఫ్ అన్ అవర్ ముందు. సో అక్కడ ఆగామన్నమాట. ఇంకా అక్కడ నుంచి మళ్ళీ గన్నవరం విజయవాడ గుంటూరు ఇంకా చక్కగా ఇంకా ట్రావెల్ చేసుకుంటూ వచ్చేసాము. పిల్లలైతే ఈరోజు మంచిగా ఎంజాయ్ చేశారు. మేము కూడా పిల్లలతో పాటు చాలా హ్యాపీగా దర్శనం చేసుకొని మంచిగా ట్రావెల్ చేసి ఇంటికైతే వచ్చాము. సో ఈరోజు మొత్తం కూడా చాలా బాగా గడిచిందండి. అండ్ మేము అందరం కూడా ఫుల్ హ్యాపీ. ఫ్యామిలీతో ఇట్లా బయటకు వెళ్ళినప్పుడు మాత్రం మంచి టైంని, క్వాలిటీ టైంని స్పెండ్ చేయడం చాలా ఇంపార్టెంట్. అలాగే మేము టైం స్పెండ్ చేసాము, చాలా మెమరీస్ని ఇట్లా రీకలెక్ట్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. సో ఇదిగోండి ఇంకా ఇంటికి వచ్చేసాము. ఈరోజు వీడియో అయితే ఇంతవరకు ఇక్కడ దాకా నేనైతే షూట్ చేశాను. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చి ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నేను మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నేను మంచి మంచి ఫొటోస్, వీడియోస్, రీల్స్ ఇలాంటివన్నీ కూడా పోస్ట్ చేస్తూ ఉన్నాను. కింద నేను ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇస్తాను, తప్పకుండా అక్కడ కూడా వెళ్ళి చెక్ చేయండి అండ్ అక్కడ కూడా ఫాలో అవ్వండి. ఈరోజు వీడియో అయితే ఇదేనండి. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్ అండ్ బై బై.